సభాయ నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనాలు. మరి ఏ మహిళా మాతృమూర్తిని కూడా ఇక్కడ పలకరించిన సముద్రం అంతే అన్నాను, అంత లోతైన ఏమని చెప్పాలో ఎక్కడ మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా దీప ప్రజ్వలనతో కూడా అంధకారాన్ని తొలగించి వెలుగు రేఖల ముందు ముందు తీసుకెళ్లాల్సిందిగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపడతాం. పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హిగుంసి జాత వేదో గామశ్వం పురుషం జగదో ज्योतिष्मतीं दासादजामि ज्योतिष्कृतं दासादजामि ज्योतिर्विदं दासादजामि भास्पतीं दासादजामि मल्मला भवन्तीं दासादजामि दीप्यमानां दासादजामि रोचमानां दासादजामि रम्बीजात्मने कर्मसाक्षिने ज्योतिषे नमः दीपमूले पुष्पान् समर्पयामि मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथिदेवो भव इन्नो चैनल्स द्वारा आविड़ा अंदर की गुड़ा आध्यात्मिक परमेन विषयालनु बोधिस्तू అందరికీ ఆదర్శంగా నిలిచారు వారి అనంత లక్ష్మి గారు. వారిని లైఫ్ టైం అచీవ్మెంట్ అని అవార్డుతో సత్కరించుకోవడం మనందరి అదృష్టం. మీ అందరి కృతాళ ధ్వనుల ద్వారా ఆమెని గౌరవించుకుందాం. భారతదేశంలో ఎప్పుడూ కూడా మహిళలకి సిద్ధాంతపరంగా అద్భుతమైనటువంటి స్థానం ఉంది. స్త్రీలు పురుషులు మన దేశంలో ఎప్పుడూ ఒకటి కాదు. ఎందుకంటే స్త్రీలు ఎప్పుడూ కూడా పురుషులకన్నా ఒక మెట్టు పైన ఉన్నారు. సమానత్వం అడిగితే ఒక మెట్టు దిగినట్టే లెక్క. అందువల్ల తమకున్నటువంటి స్థానాన్ని వాళ్ళు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే నిరంతరం. అయితే కొన్ని శతాబ్దాలు సుమారుగా 5-6 శతాబ్దాల పాటు ఈ దేశంలో అంతకు ముందున్నటువంటి స్థితి అనేక కారణాలుగా జాతిలో జీవం చచ్చిపోవడం కారణంగా స్త్రీలకు ఉన్నటువంటి స్థానం నిలబెట్టుకోవడం నిలబెట్టటం రెండూ తగ్గిపోయినాయి. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి ప్రయత్నం స్వాతంత్రోద్యమ సమయంలో జరిగింది. అది ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతమైతే స్త్రీలు దేనిలోనూ పురుషులతో ఏ రంగంలోనూ తక్కువలో లేరు. కాకపోతే ఆ విషయాన్ని అంగీకరించడానికి చాలామందికి మనసు ఒప్పటం లేదు. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే స్త్రీలు మాకన్నా ఉన్నత స్థానంలో అనేక రంగాల్లో ఉన్నారు, మిగిలిన అన్ని రంగాల్లోనూ మాతో సమానంగా ఉన్నారు అని అందర్ని మానసికంగా అంగీకరించే స్థితికి తీసుకురావడం మాత్రమే మన దేశానికి పరిమితమై ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఎంత లోతైన మాటల ద్వారా ఆవిడ అనుభవ సారాన్ని చాలా చక్కగా వివరించారమ్మా. చాలా చాలా ధన్యవాదాలు. ఉమా శంకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానః అశ్వపూర్వాస్తినాదప్రభీం శ్రియం దేవీమపహ్వయే శ్రీర్మా దేవీ జుషదాం నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి వెల్కమ్ అండి. మా మాతృశక్తి పురస్కారాలని మహిళలు మాత్రమే చేసుకుంటున్న కాదు, పురుషులే మహిళల్ని గౌరవించాలి అన్న మంచి ఉద్దేశంతో మా అందరి ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేశారు. ధన్యవాదాలండి. మరొక్కసారి వారికి తనికెళ్ళ భరణి గారికి స్వాగతం చెబుదాం. ఉమా గారు, మీ మాటలను కూడా కాస్త అందిస్తే సంతోషం అండి. నమస్కారం అండి, నేను ఉమా సుధీర్. నేను ఎన్డీటీవీ న్యూస్ ఛానల్లో
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా చేస్తున్నాను ఫర్ ద లాస్ట్ 33 ఇయర్స్ నా ఐ బీన్ ఇన్ జర్నలిజం ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా టు ఎకనామిక్ టైమ్స్ టు నౌ ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనే దానిలో మనము మేడం చెప్పారు ఇప్పుడే దట్ మనం ఒక లెవెల్ ఎక్కువనే ఉన్నాము కాబట్టి అదే మనం అసర్ట్ చేస్తేనే మనకి ఈక్వాలిటీ అనేది దక్కుతుంది అన్నది ఈసారి మనం చెప్పేది కూడా జెండర్ ఈక్వాలిటీ ఫర్ సస్టైనబుల్ టుమారో అంటున్నాము దానిలో విమెన్ జనరలీ చాలా ఇన్విజిబుల్గా ఉంటారు వెదర్ అట్ బర్త్ ఆర్ లేటర్ ఇన్ లైఫ్ అంతా ఇన్విజిబుల్ వాళ్ళ రూపమే ఇన్విజిబుల్గా ఉంటుంది అండ్ మా లైక్ షీ సెడ్ యాక్చువల్లీ అట్ బర్త్ ఆర్ లాంగివిటీ వైజ్ విమెన్ యాక్చువల్లీ అవుట్లివ్ మెన్ ఫర్ మెనీ రీజన్స్ బయాలజికల్ అండ్ అదర్వైజ్ అండ్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఇస్ పర్హాప్స్ లైక్ దాట్ దట్స్ రీజన్ వై వీ అవుట్లివ్ బట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఏదో మ్యాజిక్ అయిపోయి మనము మన సెక్స్ రేషియో కూడా తగ్గిపోతుంది అని అనుకుంటాము బట్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ విమెన్ ఇస్ స్టార్ట్ స్పీకింగ్ అవుట్ డోంట్ బీ ఇన్విజిబుల్ మీ వర్క్ ఉంటుంది మీరు ఆ వర్క్ని మీ కష్టాలనైనా ఛాలెంజెస్ అయినా డ్రీమ్స్ అయినా ఏమైనా బీ అసర్టివ్ అబౌట్ ఇట్ ఇన్విజిబుల్ పీపుల్ నెవర్ గెట్ కౌంటెడ్ అల్టిమేట్లీ అన్నమాట సో త్రూ అవర్ ఛానల్స్ దట్స్ వాట్ వీ ట్రై టు డూ గివ్ అ వాయిస్ టు విమెన్ పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత సుజగం శమయదు శాంతిశ్చంద్రమా శాంతిర్ క్షత్రాన శాంతిరాపశాంతి ఓషధయ శాంతిర్వనవస్పతయ శాంతిర్గౌ శాంతి శాంతిరశ్వశాంతిర్పురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతిర్మే అస్తు శాంతి తయాహ గుం శాంత్యా సర్వశాంత్యా మహ్యం సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రతా అత్రా సఖాయ సఖ్యాన జానదే భద్రేర్షాం లక్ష్మీర్నిహితాధివాచీ ఏషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణ ప్రతిచీర్దశో దీచీర్దశోర్ద్వాస్తేభ్యో నమస్తే నాం రయంతు తేజం దిష్మాయశ్చ నో స్థితం భోజం భేదధామి ఎంతో మంది ఆడపిల్లల జీవితాలని ఆవిడ ఎంతో అద్భుతంగా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆవిడ నెల్లూరు నుంచి వచ్చారండి మన కార్యక్రమానికి వారికి నిజంగా కూడా ధన్యవాదాలు శన్నో మిత్ర శంబరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అర్థం వదిష్యామి సత్యం వదిష్యామి అన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యముదతే నమః తోటి మాతృమూర్తిని మాతృశక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాల్సిందిగా అవసరం ఉంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ ఈవిడ వెనక నారీ సేన అనే ఓ పెద్ద సేననే ఉన్నది సినీ పరిశ్రమ రంగంలో మరి ఆవిడ ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నారు స్టైలిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఈ మాతృశక్తి నిహారిక రెడ్డి గారు కూడా నిజంగా కూడా మీకు శిరస్సు నుంచి పాదాభివందనాలు చేస్తున్నా మీరు చేస్తున్న సేవా కార్యక్రమానికి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సమోఢమస్య పాగుం సురే నిజంగా కూడా మీకు శుభాభివందనాలు సుధ గారు ప్రముఖ అడ్వకేట్ వారు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నిజంగా కూడా కుటుంబం బాంధవ్యం అంటే ఏమిటి అని ఎంతో కృషి చేస్తూ ఎంతో మంది జంటలు కలిపారు ఆవిడ ఆవిడ ప్రముఖ న్యాయవాది పార్వతి గారు కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి ప్రవిద్వాన్ ప్రదిశశ్చ దస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమోఢమస్య పాగుం సురే
మరి ఎవరికైనా కూడా రుణాలు ఎలా కావాలి, మరి భరణి గారు చెప్పారు రుణాలు ఎవరికైనా కావాలంటే ఆవిడని అప్రోచ్ అవ్వండి. అలా ఎంతో మంది వేల మందికి బతుకు తెరిచి చూపించిన మహాతల్లి ఆవిడ. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి, తన్నో గరుడ ప్రచోదయాతు. అత్యున్నతంగా కూడా ఆవిడ కృషి చేస్తున్నందుకు కూడా శుభాభివందనాలు. జాతీయ అంతర్జాతీయ వేడుకల మీద కూడా ఆవిడ గలం వెత్తి ఎన్నో విషయాల పట్ల సమర్థవంతంగా మాట్లాడే ఒక ప్రతిభావంతురాలు, వారికి కూడా శుభాభివందనాలు. ఏషాం పురుషానాం ఏషాం పశూనాం, 300 పైన రికార్డ్స్ అండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. 10 ఏళ్ల వయసు అమ్మాయికి కరాటే మార్షల్ ఆర్ట్స్. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్గుష్ట్రాయ ధీమహి, తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచ మక్రత. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి, తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపనహరాయ జ్యోతిషే స్వాహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి, నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమో ఔషధీభ్యః. మల్కాజ్గిరి పరిధిలో చాలా మంది చాలా సంఘాలకు వారు ప్రెసిడెంట్స్, ఎంతో మంది మహిళలకు వాళ్ళు చేతనిస్తూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ రుణాలు మంజూరు చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకున్న కష్ట నష్టాలు తెలుసుకుంటూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండు ఎనలేని సేవ చేస్తూ ఎంతో అద్భుతంతరంగా కూడా క్షేత్ర స్థాయిలో వాళ్ళన్నీ తీసుకెళ్ళి అందరినీ పాల్గొనే చేసే విధంగా ఈ మహిళలు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. 60 మంది వరకు కూడా 9 డివిజన్స్ నుంచి ఈరోజు మల్కాజ్గిరి నుంచి ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇంకా వస్తున్నారు. అమ్మ మీ అందరికీ కూడా పెద్దవాళ్ళ సమక్షంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. ఇలాగే మీరు సేవ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేయండి. కృషితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని మన దేశ ఖ్యాతి నలుమూలలా విస్తరింపజేసిన అశ్విని గారికి కూడా నిజంగా కూడా ఆవిడకి పాదాభివందనాలు. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఆవిడ యోగ ఎవరు తక్కువ కాదు. తమత భాగం చికీరుషతి అభాగమగ్నే తంగురు మామగ్నే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శతసం వత్సరం శతం దీర్ఘమాయుః. న్యాయశాస్త్రం మీద వారు చేసిన అధ్యయనం మాటల్లో వర్ణించలేనిది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాతు. ఆత్మీయులు మనందరికీ కూడా ఆత్మ బంధువు శ్రీ తనికెళ్ళ భరణి గారు, వారి పరిచయం కొత్తగా చేయక్కర్లేదు. సాక్షాత్తు పరమేశ్వరి ఆశీర్వాదమే మీ ద్వారా మా అందరికీ వస్తుందని ఆశిస్తూ సార్ ఇప్పుడు మీకు సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే మిత్రంచ మే భయంచ మే సుఖంచ మే శయనంచ మే. శుభాభినందనలు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం అయితే అర్ధనారీశ్వర తత్వం మనందరికీ మూలం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనడానికి అసలు వీలే లేదు. ఆదిశంకరుల వారు అంటారు, శివశక్త్యాయుక్తో యదేవతి వ్యక్త ప్రభవితం.
నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. శివుడు అమ్మవారు లేకపోతే స్పందించను కూడా లేడు. అంటే శివుణ్ణి శక్తిని వేరు చేయడానికి వీల్లేదు. ఇవాళ ఆఖరికి సైన్యంలో కూడా మహిళలు ఉన్నారు. అందుకు మనం అంతా గర్వపడాలి. సర్వ విషయాల్లో వీళ్ళు వాళ్ళని కాదు. ఇవాళ ఇంతమంది మహిళామణి దాదాపు 50 మందిని యమునా పాతక్ గారు వాళ్ళ బృందం మిగతా వాళ్ళందరూ అన్ని రంగాల వాళ్ళని తీసుకొచ్చి అన్ని రంగాల్లోంచి ఉత్తములందరినీ ఏరి మీరు సత్కరించడం నిజంగా చాలా బాగుంది. చిత్తశుద్ధితో వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఇక ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించిన యమున గారికి మరొకసారి అభినందనలు ఆశీస్సులు అందజేస్తూ యమున గారిని నేను నా చేతుల మీదుగా సత్కరిస్తున్నాను. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా, దాహమేస్తే నువ్వు గంగాధరయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా, ఆర్తరక్షక బిరుదు నీదే గదయ్యా, అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా. ఆయుర్ద అగ్నే హవిషో జుషాన ఘృత ప్రతీకో ఘృతజో నిరేధీ ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షత దిమౌ. నవో నవో భవతి జాజమానోన్హాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాజన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. క్రందనో నిమిష ఏక వీరస్య జగుంసేన అజదత్సాకమింద్రః. తిరునగర జోత్స్నగర్ అనాలసిస్ చేశారంటే పక్కగా ఉంటుంది, మామూలుగా ఉండదు. వారు చెప్పారంటే స్మూత్గా మేకులు కాదు కత్తులు దింపినట్లే. నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహదే కరోమి. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినేవతి ధీనామవిత్రియవతు. 1979 జనవరి 14 సంక్రాంతి రోజున నా ఫస్ట్ అనౌన్స్మెంట్ వెళ్ళింది. తర్వాత లాస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించింది 2019 సంక్రాంతి. 40 ఏళ్ళు నేను కంటిన్యూస్గా మేకప్ వేసుకున్నాను. ఈ వాయిస్తో కొన్ని వేల డాక్యుమెంటరీస్ చేశాను, కొన్ని లక్షల అనౌన్స్మెంట్ చేశాను, కొన్ని వేల ఇంటర్వ్యూస్ చేశాను. ఒక 40 ఏళ్ళు జర్నీ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ నా దృష్టిలో. ఆ గ్లామర్ మెయింటైన్ చేయాలి, ఆ ఫిజిక్ మెయింటైన్ చేయాలి. ఇప్పట్లాగా ఏదో కబుర్లు చెప్పటం కాదు మా ప్రొఫెషన్ అనేది. మహిళ లేకుండా ఎక్కడుందండి? దీనికోసం ఒక ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఎందుకనంటే మనం ఇలాంటివన్నీ షేర్ చేసుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. నేనేమిటో మీకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు కదా, నేను చెప్పబట్టి కదా తెలిసింది. నాలాగే ఎంతోమంది ఆడవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. అయితే నాకు ధైర్యం శక్తి మా అమ్మ నాన్నగారు. వాళ్ళిద్దరు నన్ను పెంచారు, మా నాన్నగారు నన్ను ఇలా పెంచారు. వాళ్ళిద్దరికీ చెందుతుంది ఏ పురస్కారమైనా. అలాగే తల్లి దూరదర్శన్, నా వెనక ఎంతోమంది సిబ్బంది ఉండి వాళ్ళ నాకు ఇంత పేరు వచ్చేందుకు దోహదం చేశారు. నేను అవార్డు తీసుకుంటానంటే మీ ప్రేమాభిమానాలు అవార్డు రూపంలో ఇస్తున్నారు. యాక్చువల్గా ఆ అవార్డు నా దూరదర్శన్ తల్లిది, అది పెట్టిన భిక్ష. మహాదేవ్జీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాతు. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాతు.
అన్నీ కార్యక్రమాలలో చేనేత మాత్రమే మేము గత 17 సంవత్సరాలుగా హ్యాండ్లూమ్ నే ప్రమోట్ చేస్తూ వచ్చాం హంద్రే చహనీయసే చ నమః వృక్షేభ్యో హరికేశేభ్యో నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ చాలా సందర్భాల్లో నేను యమన గారు చాలా చాలా ఇన్స్టెన్సెస్ లో చాలా విషయాల మీద కలిసి పని చేశాం కొన్ని చోట్ల అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి కానీ ఎక్కడ కూడా మహిళలకు సంబంధించి ఏదైనా అంశం ఉంది అంటే అందరికీ తెలిసినటువంటి విషయం యమన గాని జ్యోత్స్న గాని కలిసి పని చేస్తారు అని ఇది ఒక యమనకి జ్యోత్స్నకే కాదు ప్రతి ఒక్క మహిళకి ఈ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇవాల్ రోజున మహిళలందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది పొలిటికల్ ఫీల్డ్ లో రాజకీయ రంగంలో ఒక మహిళను తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద నేను సన్మానించాలి అనేటువంటి ఒక థాట్ ఏదైతే వచ్చిందో అది మహిళల్ని సన్మానించాలి అనేటువంటి థాట్ అంటే ఏ ఏ రంగాల్లో అయితే మహిళలు నిష్ణాతులు అవుతున్నారో మహిళలు ముందరికి వస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా మనం ఒక 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 గో అంటే ఒక ఒక పుష్ వెనక నుంచి ఇస్తే ఇంకా వాళ్ళని చూసి ఇంకొంతమంది ముందరికి వస్తారు కదా అనేటువంటి ఒక ఆలోచన మరి మా ఎస్ఎల్ఎఫ్ సోదరి మనంతా కూడా దాదాపు 60 మంది ప్రెసిడెంట్లు వచ్చారు చాలా సంతోషం ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు బలకాజ్గిరికి సంబంధించి ఎంతమంది మహిళ మనందరూ అందరూ పేరు పేరున పరిచయం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఎంతో మంది క్రీడాకారులు ఒక్కటి అంటే అన్ని రంగాల వాళ్ళు ఈ రోజు మేము సత్కరించుకునే సౌభాగ్యం మాకు కలిగించారు మీ అందరికీ పేరున ధన్యవాదాలు ఎవరినైనా మిస్ అయితే క్షమించండి మరి ఈ కార్యక్రమానికి నిజంగా మాకు ఒక స్ఫూర్తి ఈ దేశ ప్రధాని ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అద్వితీయ శక్తి మన ప్రధాని ప్రియతమ ప్రధాని మోడీ గారు వారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఆనంద మహోత్సవంలో భాగంగా భారతదేశం అంతా కూడా భారత్ కి భేటీ అనే నినాదంతో మన చుట్టూ మన మనతో మెలిగి ఎంతో మంది మహిళా మనులను మాతృశక్తులను సత్కరించుకోవడమే నినాదంగా మోడీ గారు ఈరోజు ప్రతి కార్యకర్తకి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మరి అదే నినాదంతో ప్రధాన మోడీ గారి స్ఫూర్తితోనే ఇంతమంది ఇంత మంచి కార్యక్రమం జరిగింది మన సంకల్పం బలమైతే ఏదైనా తప్పకుండా సిద్ధిస్తుంది అనే దానికి ఇదే నిర్వచనం మీ అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ కూడా నమస్సుమాంజలి